హాయ్ అండి, నేను మీ కుమారిని. మీరు మన వీడియో ఇప్పుడే చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మన రెసిపీ ఏంటంటే, పచ్చిపప్పాయ అనేది హల్వా చేస్తున్నాను. ఇది సింపుల్గా అండ్ సూపర్గా ఉంటుందండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బొబ్బస్ పండు అనేది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, యూజెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈ హల్వా అనేది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ హల్వా అనేది ఎలా చేయాలి అనేది చూద్దామండి. ముందుగా మనము ఒక బౌల్లో ఈ బొబ్బస్కాయని బాగా తురిమి పెట్టుకొని ఉంచుకోవాలండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదార తీసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇందులో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. దీని తర్వాత మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఈ బొబ్బస్కాయ తురిమి అనేది వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ లెవెల్ అనేది పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చివాసన లేకుండా మనము బాగా పచ్చిగా ఉంటుంది కదండి, పచ్చితనం పోయే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అదేనండి, వాటర్ లెవెల్ అది పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులో వాటర్ లెవెల్ పోయే వరకు మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత ఇందులో ఒక అర్ధపావు పంచదార వేసుకుంటున్నానండి. మీకు పంచదార ఇష్టం లేనట్లయితే బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా లైట్గా మనము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. లేదు అనుకుంటే లేదు, స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మనము బాగా కలుపుకోవాలి. ఈ పంచదార అనేది బాగా కరిగే వరకు మనము బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఫ్రై చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పంచదార అనేది బాగా కరిగిపోయి బాగా దగ్గరికి వచ్చే వరకు మనము ఈ హల్వాని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంది కదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు గనుక మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.